శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవీ నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ద్వాదశ రాశిలో 23 నుంచి మనం ఈ వార ఫలాలు 29 తారీఖు దాకా వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వరకు ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత కర్కట రాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం. కర్కట రాశి వారికి గోచరిత్తున్న గ్రహాలు కొంత అనుకూలంగా లేవు కాబట్టి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. పది విషయంలో కొంత చికాకులు అయితే ఏర్పడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం, కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణ సమతుషాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఆదాయ సమతుషాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏదో గతంలో ఉన్న స్నేహితులు కానీ గతంలో ఉన్న వ్యక్తులు పరిచయాలు మీ రాశి వారికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. భూమి యంత్రాలు మిషనరీ సమతిష్టాల్లో కొంత కొనుగోలు అమ్మకాలకు ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉంది, అంటే ఆ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ వృత్తుల వారికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా మాత్రం కొంత చికాకులు అయితే ఫేస్ చేయాల్సిన అంటే ఇబ్బందులు పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ విషయాల్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండడానికి కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్తగా నిర్మాణాలు గృహ నిర్మాణాల విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యక్తుల పరిచయాలు కానీ వ్యక్తుల విషయాల్లో కానీ స్త్రీలు తొందరగా మోసపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. వారికి అనుకూలమైన ఫలితాలు లేకపోగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్తగా వ్యక్తుల పరిచయాలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం, అంటే కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ సక్సెస్ కానీ అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏదైనా కూడా కొంత యోగకారకమైన గ్రహాలు బాగున్నాయి కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా నవగ్రహాలు అమ్మవారికి సంబంధించినంత వరకు కొంత ప్రయత్నాలు అంటే ఎక్కువగా పూజ చేసుకోవడం కావచ్చు, నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు.